ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదిహేడవ గురువారము మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు ప్రభువు నాతో నీవు కుమ్మరి వాణి ఇంటికి పొమ్ము అచట నీకు నా సందేశమును వినిపింతును అని చెప్పెను కనుక నేను కుమ్మరి ఇంటికి వెళ్ళి అతడు సారమీద పని చేయుటను చూచి తిని అతడు తాను చేయకుండా సరిగా కుదరనప్పుడెల్లా దానిని తీసుకొని దాని మట్టితో మరి పాత్రను తయారు చేసేటివాడు అప్పుడు ప్రభువు నాతో ఇట్ల నేను ఇజ్రాయేలీయులారా ఈ కుమ్మరి మట్టిని ఎట్లు మలచునో నేనును మిమ్మును అట్లు మలవకూడదా కుమ్మరి చేతిలో మట్టివలే మీరును నా చేతిలో ఇమిడిపోయెదరు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన యాకోబు దేవుని అండగా బడసిన వారు ధన్యులు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము అధ్యాయము నలభై ఏడవ వచనము నుండి యాభై మూడవ వచనము వరకు ఇంకా పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు అట్లే అంత్యకాలమందును జరుగును దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములు పడద్రోయుదురు అచ్చటవారు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు వీనిని అన్నింటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను అవును అని వారు సమాధానమిచ్చిరి ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు అనిను యేసు ఈ ఉపమానమును ముగించి అచ్చటి నుండి వెడలి తన పఠనమును చేరెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక